ప్రతి నాయకుడు ఒక డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలా? లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాట్లాడాలంటే మనమే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఈ రోజున జీవన్ గారికి నేను మాట చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కొడాలినాన్ని తెర మీదకి తెచ్చి తెలుగుదేశం పార్టీని రెచ్చగొడుతుంది. జీవన్ గారి లాంటి వాళ్ళు తొడగొట్టి ఛాలెంజ్ చేసే విధంగా రప్పిస్తుంది. అమరావతి ఉద్యమంలో ఇదే చూశాం. మా మీద పడ్డ గాయాలు కానీ, అవమానాలు కానీ, అగచాట్లు కానీ, వేధింపులు కానీ మహిళల టచ్ అయిన చోట టచ్ చేసి అరెస్ట్ చేశారు. కానీ శాంతియుతంగానే ఉద్యమం చేశాం. ఈ రోజున ప్రభుత్వం మిమ్మల్ని రెచ్చగొట్టి రప్పించి, రాజధాని మీదకి రప్పించి, మిమ్మల్ని అరెస్ట్ చేసి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ వక్కర్లా జీవన్ గారు కొడాలి నాని అనే ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఈ రాష్ట్రానికి ఆయన మంత్రే కాదు, ఆయన ప్రజాప్రతినిధే కాదు. మీరు కుల బహిష్కరణ చేశారు అని కాంగ్రెస్, అలాంటి వ్యక్తులను కుల బహిష్కరణ చేసినందుకే నేను మీ కమ్మ సామాజిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవి చీడ పురుగులు, అవి బొద్దింకలు. ఇందాక చెప్పారు రహదారుల మీద ప్రతిసోళ్ళు కర్రలు తీసుకొని ఎమ్మడబడతారని. ఏమండి, కులాయిల దగ్గర మాట్లాడే మాటలు, చేపల మార్కెట్ దగ్గర మాట్లాడే మాటలు, మటన్ మార్కెట్ దగ్గర మాట్లాడే మాటలు తెచ్చుకొని పదవులు పొందాలనుకుంటే ఇంకో మాట కూడా చెప్తున్నా జీవన్ గారు, వైసీపీలో 80% మంది ఎమ్మెల్యేలు చాలా సైలెంట్గా, చాలా బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రిచ్చిపోయే విధంగా లేరు. కాదు బాలకోటయ్య గారు, ఇంకొక ఇద్దరు కాదండి, ఇంకొక 10-15 రోజుల్లో ఈ నవంబర్ లోపుగా ముగ్గురు మంత్రుల్ని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఏదో వినబడుతుంది. ఎవరు రేసులో వాళ్ళు ఉండడానికి తీసుకునే చర్యలు అయివి? ఆ రేసులో మా కొడాలి నాని గారు ఆ రేసులోనే ఉన్నారు. ఆయన కావాల్సింది తక్షణ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి, ఇస్తారు కూడా, రేపు మీరే చూస్తారు. ఎందుకంటే ఉన్న కేబినెట్ ముఖ్యమంత్రి గారికి నచ్చలా, ఎవరు కూడా అటాక్ చేయట్లా. ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ముందు బౌ 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 అని అరిసే వాళ్ళు కావాలండి. దాంతో ఆయనకు ఆనందం. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని విపరీతంగా హననం చేస్తే, మానసికంగా దాడి చేస్తే, వాళ్ళ మహిళల మీద ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పనిచేసే ఒంటరి మనిషి మీద కూడా దాడి చేస్తారు మానసికంగా. అయ్యంబాయి పిల్లలు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు కూడా చెప్తారు వీళ్ళకి. ఇది అవసరమా రాష్ట్ర ప్రజలకి? మేము ఎవరు రాష్ట్ర ప్రజలు సోదిట్టల్లా. కొడాలి నాని గారు గమనించాల్సింది ఏంటంటే ఈ సోదిట్టల్లా మీరు మాట్లాడి మీ పార్టీ పరుగు తీస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారి పరుగు తీస్తున్నారు. అసలు లక్ష్మి గారు, 147,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా పంపిణీ చేసుకుంటున్నామన్న ఒక పార్టీ మహిళల గురించి మాట్లాడుతుందంటే, మహిళల పిల్లల గురించి మాట్లాడుతుందంటే, రాజకీయ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతుందంటే ఏమనుకోవాలి? నీ ధీరోదాత్తవా, ఓడిపోయావా? ఎక్కడుంది నీ గెలుపు? 9 నవరత్నాలు దేశవ్యాప్తం, దేశం నన్ను చూస్తుంది అంటున్నావు, దేశం నిన్ను చూస్తుంది. ఎందుకు మరి భయం? ఎందుకు భయం? 23 సీట్లు వచ్చిన ప్రతిపక్ష పార్టీ అంటే భయం ఎందుకు? ఉలికెందుకు? కట్టు పోలవరం, దమ్ముంటే కట్టు, కట్టు రాజధాని, న్యాయస్థానాలను గౌరవించు, ఉత్తరాంధ్రకి న్యాయం చేయి, రాయలసీమకి న్యాయం చేయి, చెయ్యండి. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకు పార్లమెంట్లో గడ్డి పీకటానికి, వెళ్ళండి, ఆ గడ్డి పీకటం ఆపండి, ప్రధానమంత్రిని కలవండి, 4 రూపాయలు తీసుకురండి, పెట్టండి. అది కదా నిజమండి బాలకోటయ్య గారు? అభివృద్ధిలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడుకోవాల్సింది, పోట్లాడుకోవాల్సింది, సాధించుకోవాల్సింది చాలా ఉంటే, వీటిల గురించి కాకుండా ఇలా వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ ఒక మనిషిని మానసికంగా కృంగదీయడానికి, చంపేయడానికి ఇంతకంటే పెద్ద ఆయుధాలు అవసరం లేదండి. ఇవి చాలు, మామూలు సామాన్యులు కూడా తట్టుకోలేరు ఇలాంటి మాటలు వింటే. అలాంటిది ఓపెన్గా ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని, ఎవరం కూడా అండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఎదురొస్తే మనం లేచి సీటిస్తాం, అలాంటిది ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా తన రాష్ట్రానికి తన టర్మ్ వరకు ఎంత చేసుకోగలిగారో అంత చేసుకున్నారు, మంచి చేసుకున్నారా చెడు చేసుకున్నారా ఏదేమైనా. పెద్దలను గౌరవించుకోవడం అనేది మనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు నేర్పించుతారు, కానీ అలాంటిది కూడా మనం నేర్చుకోకుండా, పెద్దలు అని కూడా గౌరవించుకోకుండా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, వాక్ స్వాతంత్రం అనేది ఎక్కడి వరకు లిమిట్ ఉందో కూడా తెలుసుకోకుండా ఇలాంటి మాటలు, అది కూడా ఒక పశువులతో పోలుస్తూ మాట్లాడుతున్న భాషలు, ఇవన్నీ ఎక్కడి వరకు వెళతాయి? మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎన్టీఆర్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎన్టీఆర్ని మోసం చేశారని ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ చూపిస్తున్న కొడాలి నాని గారు ఆయన కూతురుని అంటున్నాను అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది, ఎక్కడి వరకు వెళుతుందో కూడా అర్థం కావట్లేదు. జీవన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మ్యూట్లో ఉన్నారు. జీవన్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మి గారు,
జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారు అనేక సందర్భాల్లో మిత్రుల దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఇతను ప్రవర్తన ఇలాంటివి ఏదైనా ఏదైనా ఎక్కడైనా అంటే మీరు ఎక్కడ అంటే ఎవరు ఎక్కడ నోరేమన్నా జారుతారో మీరు కూడా రెచ్చగొట్టి రెచ్చగొట్టి అని ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు అన్నట్లుగా మీరు మాత్రం ఎవరు రెచ్చిపోవద్దు. దయచేసి ఎవరిని ఎవరు అదే చెప్పబోతాను ఒక్క రెండు నిమిషాలు ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ క్రిమినల్ మైండ్, ఈ గుట్కాలు తినేవాడికి మందు దాగి పండేవాడికి ఇది అర్థం కావట్లేదు కొడాలనానికి. కానీ నేను చెప్తున్నా రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం లోపల కొడాలనాని అనే వాడికి మొద్దు సీనుకు పెట్టిన గతి పట్టింది. ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఏదైనా కుట్ర చేస్తున్నావు అని చెప్పేసిన అనుమానం మాత్రం నాకుంది. రైట్, మీ అనుమానం అంతే తప్పితే మీరు మీరు కూడా ఏమైనా ఇలాంటి భాష ఇక్కడ ఉపయోగిస్తారేమో అని నేను ముందు జాగ్రత్తగా ఏం మాట్లాడకండి అని చెప్పాను. మేడం ఇవి కరెక్ట్ కాదండి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు ఎలా వచ్చిందండి ఇన్ఫర్మేషన్? మీకు ఎవరు చెప్పారండి? వెంకటరామరెడ్డి గారు నాకు అనుమానం అన్నా అనేసి రైట్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు థ్యాంక్ యూ. కనీసం తెలుసు జీవన్ గారు, థ్యాంక్ యూ. ఓకే వెంకటరామరెడ్డి గారు, ఓకే అండి. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. ఈ విషయంలో వెంకటరామరెడ్డి గారు, కానీ ఇలాంటి విషయంలో మీరు మాట్లాడలేకపోయారు ఇప్పటి వరకు, మేము అర్థం చేసుకోగలం. ఇంత ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు, అయ్యన్న పాత్రుడు గారు, కొంతమంది మహిళా నేను చెప్పనా అయ్యన్న పాత్రుడు గారు, రోజా గారు, ఇద్దరు మధ్య జరిగిన వార్ అది. రోజా గారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడితే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు అందరికి తెలిసిందే. ఈవెన్ రోజా గారు మాట్లాడినా అయ్యన్న పాత్రుడు గారు అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా ఖండిస్తాం. ఒక రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి, రెండు ఛానల్స్ అయితే అదే పనిగా రోజు 24 గంటలు వాళ్ళు పిలిపించి మాట్లాడి తిట్టిస్తున్నారు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు. ఏమండి ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్తున్నాం కదండి, ఎవరు మాట్లాడినా తప్పే. ఇది అయ్యన్న పాత్రుడు గారు మీద మేము మాట్లాడలేదా? అయ్యన్న పాత్రుడు గారి విషయంలో మేము మాట్లాడలేదా? మళ్ళీ ఆయన మాట్లాడారా ఇప్పటి వరకు? మహానాడు తర్వాత మళ్ళీ మాట్లాడారా? ఇలాంటి భాష మాట్లాడారు? అయ్యన్న పాత్రుడు గారు రోజా గారిని మాట్లాడారని కొడాలి నాని గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? పోయిన జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన భాష వెంకటరామరెడ్డి గారు. ఏమండి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన భాష, ఇప్పటి వరకు లోపల ఏం జరిగిందో ఆ వీడియోలు బయట పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా కొడాలి నాని గారు బయటకు వచ్చే మాట్లాడారు, ఏం చేస్తారో చేసుకోండి అని. ఓకే, ప్రజలైతే విజ్ఞానవంతులు, మహిళలు అంతకంటే విఘ్నులు. ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక అంతకంటే ఏం చెప్పలేమండి. ఏమండి చదువుకున్న వాళ్ళకి కొంత జ్ఞానం ఉంటుంది, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో. ఇంకా కాస్త మాట్లాడే భాషలో, బయటకు వచ్చి మాట్లాడే భాషలో చాలా గౌరవంగా మాట్లాడతారు. అలాంటిది ఎవరు ఇవ్వలేదని ఆయన ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి. కొడాలి నాని గారు పుట్టుకు గురించి ఎవరైనా మాట్లాడారా? నేను ఇందాక కూడా అదే అడిగాను. ఇచ్చి పుచ్చుకునేది మీరు రాజకీయంగా ఏమైనా ఇచ్చుకోండి, ఏమైనా పుచ్చుకోండి, కానీ వ్యక్తిత్వ అనుమానాలు చేస్తూ ఆడవాళ్ళ పరువు తీస్తూ మాట్లాడకండి. ఈ రోజు జీవన్ గారు థ్యాంక్ యూ అండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అమరావతి మహాపాదయాత్రకి హైకోర్టు అనుమతి ఇచ్చింది, కానీ దీని మీద ఉత్తరాంధ్ర నాయకులు, వైసీపీ నాయకులు అయితే దీని మీద ఫైర్ అవుతున్నారు. ఇది ఎలా సాగబోతుంది 12వ తేదీ